హలో ఫ్రెండ్స్ ఈరోజు వీడియో వచ్చేసి మందారం మొక్కల్ని స్టెమ్ కటింగ్స్తో ఎలా ప్రాపిగేట్ చేసుకోవాలో చూద్దామండి ఈ మెథడ్లో మనము ఏ సీజన్లోనైనా కూడా మందారం మొక్కల్ని స్టెమ్ కటింగ్స్ నుంచి ప్రాపిగేట్ చేసుకోవచ్చు అండి బిగినర్స్ కూడా ఇది చాలా ఈజీ మెథడ్ ఈ మెథడ్ ఫాలో అయ్యి మనము నా టూ ఇంకా హైబ్రిడ్ వెరైటీస్ ఏ కలర్నైనా సరే ఈజీగా ప్రాపిగేట్ చేసుకోవచ్చు నేనైతే ఈ వీడియోలో టూ కలర్స్ ఆఫ్ హైబ్రిడ్ వెరైటీస్ని ట్రై చేస్తున్నానండి మొక్కల్లో మనం చూసినట్లయితే త్రీ కైండ్ ఆఫ్ స్టెమ్స్ ఉంటాయండి సాఫ్ట్వుడ్ సెమీ హార్డ్వుడ్ ఇంకా హార్డ్వుడ్ అని స్టెమ్స్ ఉంటాయి మందారం వచ్చేసి హార్డ్ వుడ్ అండి అంటే దీని స్టెమ్ చాలా హార్డ్గా ఉంటుంది మందారం కొమ్మల్ని సెలెక్ట్ చేసుకునేటప్పుడు మరి అంత లేత కొమ్మలు కాకుండా మరి అంత ముదురు కొమ్మలు కాకుండా మధ్యస్థంగా ఉండే కొమ్మల్ని హెల్దీగా ఉండే కొమ్మల్ని సెలెక్ట్ చేసుకొని ఈ విధంగా సైడ్ బ్రాంచింగ్ అంతా తీసేయాలండి పక్కనున్న కొమ్మలు ఆకులు ఏవి కూడా మనకి పనికిరావు మిడిల్లో ఉన్న స్టెమ్ మాత్రమే మనం ప్రోపిగేషన్కి యూజ్ చేస్తాము ఇలాగ డ్యామేజ్ అయిన కొమ్మలు కూడా యూజ్ చేయవద్దండి ఇలాగ హెల్తీగా ఉన్న ఈ రెండు కొమ్మలు చూశారు కదా మినిమం ఐదు కనుపులు ఉండేలా చూసుకొని కట్ చేసుకోవాలండి ఈ కనుపుల దగ్గర నుంచే మనకి చిగురులు వస్తాయి అన్నమాట ఇలా తీసుకున్న కొమ్మ కనుపు కింద భాగము చూపిస్తున్నాను ఇది కనుపు కదండి ఈ కనుపు కింద భాగంలో పైన ఉన్న బ్రౌన్ లేయర్ అంతా కూడా మనం స్క్రైబ్ చేసేయాలి గ్రీన్ లేయర్ బయటికి కనిపించేలాగా బ్రౌన్ లేయర్ని తీసేయాలండి ఈ గ్రీనిష్ వైట్గా కనిపిస్తున్న లేయర్ వచ్చేసి కేంబియం లేయర్ అండి ఇక్కడ నుంచి మనకి రూట్స్ ఫామ్ అవుతాయి ఇంకోసారి చూపిస్తున్నానండి కనుపు కింద భాగం మాత్రమే ఈ విధంగా స్క్రైబ్ చేయాలి చూసారా ఓకే ఇది వచ్చేసి సిక్స్ ఇంచెస్ పాట్ అండి నేను దీన్ని రీయూజ్ చేస్తున్నాను డ్రైనేజ్ హోల్స్ పెట్టుకొని ఈ పాట్లోకి నేను ఓన్లీ గార్డెన్స్ ఆయిల్ తీసుకున్నానండి కంపోస్ట్ కానీ వర్మీ కంపోస్ట్ కానీ ఏం లేదు ఓన్లీ గార్డెన్స్ ఆయిల్ మీకు ఏది అవైలబుల్లో ఉంటే అది తీసుకోండి ముందుగా తడి పెట్టుకున్నాను అనమాట టూ త్రీ ఇంచెస్ మాత్రం తడిచేలాగా వాటరింగ్ చేయాలి ఓవర్ వాటర్ చేయొద్దు మనం తీసుకున్న స్టెమ్ కటింగ్స్ని పైన లేయర్ స్క్రేప్ చేసాం కదా ఒక కనుపు భాగం లోపలికి వెళ్ళేలాగా గుచ్చేసి ఎయిర్ గ్యాప్స్ ఏమీ ఉండకుండా టైట్ చేయాలండి ఈ రెండు వేలతోటి ఇలాగ క్లోజ్ చేయాలి ఎయిర్ గ్యాప్స్ ఏమీ ఉండకూడదు నెక్స్ట్ స్టెప్ వచ్చేసి ఈ పాట్ అంతటిని ఒక పాలిథిన్ కవర్ తోటి క్లోజ్ చేయాలండి బాటమ్ కూడా క్లోజ్ చేయాలి చూపిస్తాను ఈ విధంగా క్లోజ్ చేయాలి ఇందులో బయట గాలి అస్సలు లోపలికి వెళ్ళకూడదండి ఈ కవర్ ఎందుకు పెడుతున్నామంటే గ్రీన్ హౌస్ ఎఫెక్ట్ని జనరేట్ చేయడానికి గ్రీన్ హౌస్ ఎఫెక్ట్ అంటే ఏం లేదండి మనం సాయిల్ని వాటర్తో తడిపాం కదా ఈ వాటర్ బయటికి ఎవాపరేట్ అయిపోకుండా వాటర్ వేపర్గా మారుతుందనమాట ఈ కవర్ పెట్టడం వలన ఈ వాటర్ వేపర్ అంతా కూడా కవర్కి పడుతుంది ఈ వాటర్ వేపర్ మళ్ళీ వాటర్గా కన్వర్ట్ అయ్యి కింద సాయిల్కి రీచ్ అవుతుంది ఈ విధంగా సర్కులేట్ అవుతూ ఉంటుంది అనమాట వాటర్ కవర్ నుంచి సాయిల్ వరకు అగైన్ సాయిల్ టు కవర్ ఇలా సర్కులేట్ అవ్వడాన్ని గ్రీన్ హౌస్ ఎఫెక్ట్ అంటాం ఇప్పుడు ఈ పాట్ని తీసుకెళ్ళి షేడెడ్ ఏరియాలో పెట్టాలండి వెలుతురు తగలాలి కానీ ఎండ అస్సలు తగలని చోట పెట్టాలి మనం పెట్టిన స్టెమ్ కటింగ్స్ వన్ వీక్ తర్వాత ఎలా ఉన్నాయో చూద్దామండి ఈ విధంగా చిగురులు అయితే వచ్చాయి ఈ రెండిటికి బాగా చిగుర్లు వచ్చాయి ఇంకా దీనికైతే స్టార్ట్ అవుతున్నాయి నెక్స్ట్ వీక్ కల్లా ఇంకా ఫుల్గా వస్తాయి త్రీ వీక్స్ తర్వాత చూద్దామండి ఎలా ఉన్నాయో చూసారా ప్రతి కనుపు దగ్గర నుంచి కూడా మనకి చిగురు వచ్చింది త్రీ వీక్స్లో మనకి చిగురులు ఫామ్ అయ్యాయి అలాగే రూట్స్ కూడా ఫామ్ అయ్యాయండి ఈ వైట్గా కనిపిస్తున్నాయి అన్నీ కూడా రూట్స్ అనమాట ఇదంతా రూట్ క్యాలస్ అంటాము ఇంకా పెరగాలి రూట్ సో ఈ కొమ్మని జాగ్రత్తగా మళ్ళీ పెట్టేస్తున్నానండి నాకు ప్రాక్టీస్ ఉంది వీడియోలో చూపించాలి కాబట్టి బయటకు తీసి చూపించాను కానీ మీరైతే తీయకండి త్రీ వీక్స్ తర్వాత మళ్ళీ కవర్ తోటి క్లోజ్ చేసేసి ఒకటి నుంచి రెండు గంటలు ఎండ తగిలే ప్లేస్కి షిఫ్ట్ చేయాలండి కవర్ పై భాగంలో రెండు లేదా నాలుగు హోల్స్ చేయాలండి ఎందుకంటే మనకి లీవ్స్ ఫామ్ అయ్యాయి వాటికి రెస్పిరేషన్ స్టార్ట్ అవుతుంది కాబట్టి గ్యాసియస్ ఎక్స్చేంజ్ జరగాలి ఈ ప్లేస్లో ఇంకో రెండు వారాల వరకు పాట్ని పెట్టాలండి మన ఈ మొక్కల్ని ఎండకి పరిచయం చేస్తున్నాము ప్రాసెస్ని హార్డెనింగ్ అంటాము అప్పటికి ఫైవ్ వీక్స్ అవుతుందండి ఫిఫ్త్ వీక్లో మనం పైనున్న కవర్ని కూడా రిమూవ్ చేసేయచ్చు రెండు నుంచి నాలుగు గంటలు ఎండ తగిలే ప్లేస్కి షిఫ్ట్ చేయాలండి పాట్ని సాయిల్ డ్రైగా ఉన్నప్పుడు చూసి వాటరింగ్ చేసుకోవాలి తర్వాత మొక్కల్ని యాజ్ యూజువల్గా ట్రాన్స్ప్లాంట్ చేసేసుకోవచ్చు సో వీడియో కొంతమందికైనా హెల్ప్ అయింది అనుకుంటున్నాను వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఇంకా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి అలాగే ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి ఐ విష్ యూ ఆల్ హ్యాపీ గార్డెనింగ్